और फ्रेंड्स, मैं हूं अली खान, आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने चैनल का है, प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स, नैनू में अली खान, मैं सुन रहा अली खान के आर के चैनल। फर्स्ट टाइम मन चैनल को चुनाव, प्लीज़ सब्सक्राइब चैन ब्रदर। ఫ్రెండ్స్, మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటి ఉన్నామండి. ప్రతి శుక్రవారం రోజు ఈ సంత అనేది ఉదయం 4:00 నుంచి స్టార్ట్ అయిపోతుంది. గొర్రెలు కొనాలనుకునే వాళ్ళు మీరు 7 గంటలకే మార్కెట్కి వచ్చినా ఇబ్బంది ఉండదు. సో 12:00 గంటకు పూర్తిగా మార్కెట్ అనేది ఎండ్ అయిపోతుంది. అవి అక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో అవి అమ్ముడుపోయి ఉన్నాయండి. ఇంకా దీంట్లో నుంచి సెలెక్ట్ చేస్తున్నారు. ఈ కట్టలో నుంచి సెలెక్షన్ చేయడం జరిగినాయి. అవి ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాం. సెలెక్ట్ చేసిన గొర్రెలు మొత్తం చాలా బాగున్నాయి. ఫస్ట్ గొర్రెలు చూసుకుందాం ఒకసారి. సో ఈ గొర్రెలు అనేటివి కొన్ని ఉన్నారండి. గొర్రెలు దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచి చూపిస్తాం. అంటే పరిగెడుతున్నాయి అవి. సో గొర్రెలు అయితే మాత్రం సైజు బాగానే ఉన్నాయి. పట్టుడు కింద పట్టుకున్నారు. ఎన్ని గొర్రెలు పట్టారు, ఎంత ధర పడింది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం కూడా. సో పట్టుడు రూపంలో పట్టి ఉన్నారండి. లెక్క పెడుతున్నారు వాళ్ళు ఎన్ని గొర్రెలు, ఎంత ధర అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఎన్ని కొన్నారనా? 30. ఎంత పడింది ఆయన ధర? 30 గొర్రెలు కొన్నారంట అండి. పట్టుడు మీద సెలక్షన్ మీద కొని ఉన్నారు. 30 గొర్రెలు జత వచ్చేసి 19,000 మీద ధర అనేది పడింది. 19,000 రూపీస్ పై సెలక్షన్ మీద. అక్కడ కట్ట వస్తుంది, అది కూడా అమ్ముడుపోయినట్టుంది. అది కూడా చూద్దాం ఒకసారి. సో ఈ కట్ట వెళ్తుంది, ఇది కూడా అమ్ముడుపోయినట్టుంది. ఈ గొర్రెలు కూడా బాగున్నాయి. ఎంతకి ఇచ్చారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. ₹22,000 మీద అంట జత మొత్తం కట్ట మీద. 22,000 22,000 మీద ఈ జత కొన్నారంటున్నారు బ్రదరు. ఇటుపక్క ఏం కనబడటం లేదు ఈరోజు. మార్కెట్ వచ్చేటప్పటికి ఇప్పటిదాకా తెలిసిన విషయం ఏంటంటే, కొన్న వాళ్ళు కూడా రేటు బాగుంది అనేసి కొంతమంది చెప్పారు. అమ్మేవాళ్ళు కూడా రేటు బాగానే ఉంది అనేసి కొంతమంది చెప్పారు. అలాగే కొంతమంది రేటు చాలా ఎక్కువ ఉందనేసి చెప్పారు. అమ్ముకునే వాళ్ళు కొంతమంది రేటు అసలేం బాగలేదు ఈరోజు అనేది కూడా చెప్పడం జరిగింది. సో వచ్చి స్టార్టింగ్లో తిరిగినప్పుడు మనకు తెలిసిన వాళ్ళే ఇద్దరు ముగ్గురు అమ్మేస్తారు. అంటే అమ్మకాలు అనేటివి చాలా బాగానే జరిగినాయి ఈరోజు. సో ఇటు లైటింగ్ కనబడటం లేదు, ఇటు లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం చూసుకుంటా పోదాం. ఫస్ట్ గొర్రెలు అక్కడ 2 బళ్ళకి ఏమో వేస్తున్నారు. వేసిన బళ్ళకి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కూడా ఒక కట్ట ఉంది, చిన్న కట్ట ఇది. అవి చూద్దాం ఫస్ట్. అక్కడ రంగులు వేస్తూ ఉన్నారు లేదా బండికి ఎత్తున్నారు, వాటిని మాట్లాడదాం. 100. సో 2 బళ్ళకి కలిపేసి 100 జీవాలు అనేటివి వేస్తున్నారంట. బ్రదర్ తోటి మాట్లాడదాం మనం. సో ఫస్ట్ జీవాలు చూసుకుందాం. బండిలో అయితే లోపల కనిపించదు, 100 జీవాలు అనేటివి ఉన్నాయి. బ్రదర్ తోటి మాట్లాడదాం మనం ఒకసారి. సో ఎన్ని కొన్నారన్న మొత్తం? 80 జీవాలు కొని ఉన్నారు ప్రస్తుతానికి. పిల్లలు ఏం లేవు వాటికి. 2 పిల్లలు వచ్చాయి 80కి. ఎంత పడుతుంది అన్న జత? 22,000 మీద 80 గొర్రెలు అనేటివి కొని ఉన్నారు. పిల్లలు మాత్రం 2 వచ్చాయి. ఎక్కడికన్నా ఇది? కర్నూలు డిస్ట్రిక్ట్ వెళ్తాం. మంత్రాలయం. సో కర్నూలు జిల్లా మంత్రాలయానికి వెళ్తున్నాయి. మొత్తం 80 వేస్తున్నారు. ఇంకా 20 రావాలా. 100 గొర్రెలు అనేటివి వేయడానికి ట్రై చేస్తున్నారు. 23,000. కూర్చోండి, మిమ్మల్ని కూడా తీస్తాం. సో పెద్ద ఆయన కూడా వచ్చి ఉన్నారు. 23,000 మీద కొని ఉన్నామని చెప్పున్నారు. 22 అలా కొని ఉన్నారు. ఏం పేరు బాబాయ్? మునెప్ప గారు. సో కర్నూలు నుంచి గుడ్డ వీరన్న. మంచిదండి. ఇవి కూడా మంత్రాలయానికి వెళ్తున్నాయండి. అవి కూడా వాళ్ళ బళ్ళేనంట. బళ్ళకి వేస్తున్నారు ఇవి కూడా. ఎన్ని బళ్ళు? 10 బళ్ళు వచ్చాయి. మాషాల్లా. మార్కెట్ని చూస్తూ ఉంటే సుడిగాలు సుదీర్ చెప్పినట్టు నేను పెట్టిన మొక్క అనేసి. సో ఇలాంటి సంతోషం అండి, అంతే మనసుకి చిన్న సంతోషం. ఇన్ని బళ్ళు మన వైపు నుంచి బయటకు వస్తున్నాయంటే చంద్రన్న ఎక్కడున్నారో కానీ మీరు ఆయన చెప్పడం జరిగింది. ఒకరోజు మార్కెట్ ఏం జరుగుతుందనేది అదంతా కనిపిస్తూ ఉంది ఇక్కడ ప్రస్తుతానికి. సో మొత్తం 10 బళ్ళు వచ్చిన్నాయంట ఈరోజు ఇక్కడ. సో పెద్ద ఆయన ఎవరో కొని ఉన్నారంట, ఆయన నిలబెట్టి మాట్లాడిస్తాం. ఈ 2 బళ్ళకు వేస్తున్నారు.
చూపిస్తా మొహమాట పడుతున్నారు, రావటం లేదు, కలుస్తాం. మూడు బళ్ళకు ఓనర్ ఆయన, ఆయన వెళ్ళిపోయారు అంట, వెళ్ళిపోయారు పక్కకి మొహమాటం తోటి. ఆయన్ని తీసుకుందాం, కూడా తీసుకుందాం, ఫోన్ కి వచ్చేస్తుంది. సో ఈ మూడు బళ్ళు ఒకే వ్యక్తి అంట ఓనర్. ఆయన రెండు బళ్ళకు 100 జీవాలు తాగేస్తున్నారు. సో ఇంకా తిరిగి చూసుకుని వస్తాం అండి. అమ్మేశారా గొర్రెలు? ఎన్ని తెచ్చారనా? 40? ఎంత పడినాయి అన్న జత? 19,000 మీద ఇచ్చేసారు. ఏం పేరు అన్న? రమేష్. సో ఈ కట్ట కూడా అమ్ముడుపోయిందంట అండి. అమ్మ అన్నగారు అటు పక్క ఉన్నారు, ఆయనతోటి మాట్లాడదాం. అలాగే ఆ బండిలో ఉండేటివి వాళ్ళ వెంట 22,000 మీద. సో 22,000 మీద జత అనేది ఇది ఇచ్చేయడం జరిగింది. 22,000 పే పేరు భిక్షుకి. సో అదేనండి, మార్కెట్లో విన్నారు కదా. ఇక్కడ విన్న ప్రైస్కి కొద్దిగా అటు ఇటు ఉంటుంది, ఎందుకంటే కొన్న వ్యక్తి కూడా కరెక్ట్గా చెప్పరు, అప్పుడప్పుడు అమ్మిన వ్యక్తి కూడా అప్పుడప్పుడు కొద్దిగా కరెక్ట్గా చెప్పరు. సో కొద్దిగా డిఫరెంట్ అనేది ఉంటాయి. సో మొత్తానికి 22,000 మీద ఇచ్చాను అనేది మాట అయితే ఆయన చెప్పి ఉన్నారు. 22,000 మీద మనం మార్కెట్లోకి వచ్చి రూపాయి చేతిలో పెడితే మనకు వాళ్ళు 22 చెప్తే మనం 18కి అడగచ్చు, లేదా 16కే అడగచ్చు. వాళ్ళ వస్తువు వాళ్ళు చెప్తారు, మనం ఎంత కావాలి మనం అడుగుతాం. దాని తర్వాత ఒక బెస్ట్ ప్రైస్కి ఇది వస్తూ ఉంటాయండి. అలాగే అన్నగారు ఇవి అమ్మినట్టున్నారు. మీ గొర్రెలు ఏమైనా? మీ గొర్రెలు బండిలో ఉండి. మీరు ఎంతకి ఇచ్చారన్నా జత? 20,000 మీద జత. ఎన్ని గొర్రెలు అన్న? 30 గొర్రెలు. మీరు 20,000 మీద జత అనేది ఇవ్వడం జరిగింది. 14 పిల్లలు అనేటి వచ్చాయి మళ్ళా కూడా. తీసుకుందాం. అన్నగారిది కూడా బళ్ళు ఉన్నాయంట. ఈ గొర్రెలు కొనింది మన. ఎన్ని వేసున్నారా ఇప్పుడు దాకా మీరు ఈ బండికి? దానికి 60 గొర్రెలు 14 పిల్లలు వేసామే. 60 గొర్రెలు 14 పిల్లలు. సో ఒక బ్యాచ్ అయితే వాళ్ళు చెప్పారు. మిగతా బ్యాచ్ ఎంత పడిందన్న ధర? అది మిగతా బ్యాచ్ 18,000. 18,000 మీద కొనడం మంచిదన్న. సో ఇవి కూడా కొని ఉన్నారంటండి. 18,000 మీద కొని ఉన్నారంటున్నారు జత జతపట్టి. 18,000 మీద పేర్ అనేది కొనేసి రంగులు వేస్తున్నారు ఇది. సో ఇక్కడ చూడొచ్చు 18,000 మీద. పిల్లలు అయితే ఏం కనిపించడం లేదు. 18,000 మీద పేర్ అనేది అన్న అయిపోయినాయి. సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయిందండి. సో ఒకసారి గొర్రెలు బయట నుంచి చూపిస్తాను దూరం నుంచి. ఫోటోలు అమ్మలేదా? సో దీన్ని అయితే అమ్మలేదంట ఇంకా. సో ఈ గొర్రెలు వచ్చేటప్పటికి 10 పిల్లలు ఉన్నాయంట. మొత్తం కట్టలు వచ్చేటప్పటికి 10 పిల్లలు 20,500 మీద జత అనేది ఇచ్చేయడం జరిగింది. 20,500 మీద 10 పిల్లలు మాత్రమే ఉన్నాయి దీంట్లో. సో ఇచ్చేస్తున్నాం అంటున్నారు. పిల్లలు గొర్రె పిల్ల కావాలంటే ఇప్పుడే రాదండి, కొద్దిగా టైం పడుతుంది. ఇంకా జనవరి ఆ టైంలో వచ్చేటప్పటికి గొర్రెలు పిల్లలు అనేటివి వస్తాయి. సో 20,500 మీద పేరు ఇది ఇచ్చేయడం జరిగింది. అలాగే మన సబ్స్క్రైబర్స్ వచ్చినారు, వాళ్ళ బండి వెళ్తుందేమో, ఒకసారి వాళ్ళని కవర్ చేసుకుని వద్దాం. మార్కెట్లో చాలా గొర్రెలు వచ్చి ఉంటాయండి. మనం మార్కెట్లో అమ్ముడుపోయిన వాటి మీద కెమెరా పెడతాం, లేదా ఏదైనా బాగున్నదాన్ని కెమెరా పెడతాం, లేదా ఏదైనా బేరం జరుగుతున్నప్పుడు ఈ రకంగా కెమెరా అనేది చూపిస్తూ ఉంటాం. మార్కెట్లో కొన్ని వేల జీవాలు అనేటివి ప్రతి శుక్రవారం వస్తూ ఉంటాయి. అటు పక్కకు వెళ్ళలేదు మనం, సగం కూడా చూడలేదు మార్కెట్ తిరిగి. 8 నిమిషాల దాకా వీడియో అనేది వచ్చింది. సో ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు అక్కడ బండికి వచ్చే లోపల, వాళ్ళందరూ ఒకసారి మాట్లాడుకునేసి వచ్చేద్దాం. అలాగే ఇంకా దీంట్లో నుంచి సెలక్షన్ రూపంలో తీస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఒక కట్ట ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. ఏం పేరు అన్నారు అన్నయ్య? అంజయ్య గారు. ఎక్కడి నుంచి అన్న? తెలంగాణ డిస్ట్రిక్ట్ కరీంనగర్ నుంచి వచ్చారు. జగిత్యాల నుంచి వచ్చారు. ఎన్ని గొర్రెలు కొన్నారు? 20 కొన్నారు. ఎంత పడినాయి నా ధర? 17,500 మీద. బ్రదర్ జగిత్యాల నుంచి వచ్చి ఇక్కడ గొర్రెలు కొని ఉన్నారు. గొర్రెలు దూరంగా ఉన్నాయి. అన్న ఇక్కడ కూర్చున్నారు మన సబ్స్క్రైబర్. మంచిదన్న. 22,000 చెప్తాను. 20,000 మీద అడుగుతున్నాం. 22,000 మీద మీరు చెప్తున్నారు, 20,000 మీద వాళ్ళు అడుగుతున్నారు. తీస్తున్నాను. సో గొర్రెలు ఒకసారి చూడొచ్చు, దాని తర్వాత ధర అనేది చెప్తారు. అన్ని అమ్ముడిపోయినాయి. ఇంకా ఫైనల్గా ఇవి ఉన్నాయి. ఏం చెప్పినారన్న? కడప రూట్ మరిపాడు. మరిపాడు నుంచి 22,000 మీరు చెప్తే 20,000 దాకా అడుగుతా ఉన్నారు. ఓకే, ఇప్పుడు చూడన్నా.